ఈ ఒక్కటి గనక జరిగితే అల్లు అర్జున్ చిరంజీవిని నువ్వెవరో నాకు తెలియదని చెబుతాడని చెబుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో సభ్యులంతా ఒకటైతే అల్లు అర్జున్ మాత్రం ప్రత్యేక ప్యాకేజ్ పెట్టుకుని స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నాడు చిరంజీవి అనే వృక్షం కింద కాకుండా అల్లు అర్జున్ అనే తనకంటూ ఒక సొంత బ్యానర్ ను క్రియేట్ చేసుకుంటూ ఉన్నాడు ఈ టైంలో సహజంగానే కొన్ని విభేదాలు తలెత్తుతూ ఉంటాయి కొందరు వాటిని పొగరంటారు మరికొందరేమో అహంకారం అంటారు ఎవరి వైపు పరిశీలించినా ఎవరు చెప్పేది విన్నా వారు చెప్పేది నిజమనిపిస్తూ ఉంటుంది ఇందులో ఎవరి వాదన వారిది ఇటువంటి పరిణామాల మధ్య తలెత్తిన చిన్న చిన్న అనుమానాలు అహంకారాలు చివరకు తీవ్రమైన విభేదాలకు దారితీస్తూ ఉంటాయి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చేందుకు మెగా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండి అతని విజయం కోసం కృషి చేశారు అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ తో సరిపెట్టేశాడు నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్ప కిషోర్ రెడ్డికి మద్దతిచ్చేందుకు స్వయంగా వెళ్లాడు ఒక్కసారిగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మరో ట్వీట్ తో సరిపెట్టేశాడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లలేదు ఆహ్వానం అంది ఉండదని చాలా మంది చెప్పారు మెగా కుటుంబంలోని సభ్యురాలైన నాగబాబు కుమార్ నిహారిక కమిటీ సినిమా అయితే నిర్మించింది దీనికి మద్దతుగా మహేష్ బాబు నాని లాంటి హీరోలంతా ట్వీట్ చేసి మరీ మద్దతిచ్చారు అల్లు అర్జున్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు అసలు ఈ సినిమా గురించి ఆయన పట్టించుకోలేదని చెప్పాలి తాజాగా బన్నీ వాస్ నిర్మించిన ఆయ చిత్రం అయితే విడుదలైంది ఈ సినిమాను అందరూ ఆదరించాలంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు ఈ ఒక్క ట్వీట్ తో అల్లు అర్జున్ కావాలనే మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని స్పష్టత వచ్చేసింది పుష్ప పుష్పటు డిసెంబర్ ఆరును విడుదల కాబోతోంది ఈ సినిమా గనక ప్లాప్ అయితే బన్నీ పొగరు అహంకారం అన్ని తగ్గుతాయని కొందరు అంటూ ఉండగా మరికొందరు మాత్రం ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి నువ్వు ఎవరో నాకు తెలియదని అంటాడని చెబుతూ ఉన్నారు భవిష్యత్తులో ఈ తరహా పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయని తిని విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు సో ఇది గైస్ మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలు కలుద్దాం అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్